అన్న చెప్పండి అన్న, అసలు ఏంది అడ్మిషన్స్ ఏ విధంగా అయినాయి, అసలు మీకు ఫస్ట్ తెలియదు మీకు పర్మిషన్స్ వచ్చినాయి అని? తెలియదండి, మాకు ఆల్రెడీ పర్మిషన్ ఉందే అనుకుని మేము మా పిల్లల్ని జాయిన్ చేసినాము. జాయిన్ చేసిన తర్వాత ఒక 1 ఇయర్ లాస్ అయిపోయిన తర్వాత మాకు తెలిసింది ఇక పర్మిషన్ లేదు రాదు అనేసి. మళ్ళీ వస్తుందా రాదా కూడా మళ్ళీ తెలియదు మాకు. ఇంకా మభ్య పెడుతున్నారు, ఇంకా 1 వీక్ ఆగండి 10 డేస్ ఆగండి అని అంటున్నారు. వచ్చి సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోండి, డబ్బులు కలెక్ట్ చేసుకొని అంటున్నారు. లేదంటే ఒక 1 వీక్ 10 డేస్ ఆగండి, మేమే అరవరా కాలేజు, మల్లారెడ్డి కాలేజు, అనురాగ్ యూనివర్సిటీలో పంపిస్తాము, సెకండ్ ఇయర్ 1 ఇయర్ వేస్ట్ కాకుండా పంపిస్తామని చెప్పి మాకు చెప్తున్నారు ఇట్లా. కానీ అది నిజం ఎంతనో అబద్ధం ఎంతనో ఇక వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళ యజమాన్యానికే తెలియాలి. కానీ ఇట్లా పిల్లలు సఫర్ కావడము, తల్లిదండ్రులు సఫర్ కావడం చాలా బాధాకరమైన విషయము. ఇట్లాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే పిల్లల జీవితాలతో ఆటలాడడం ఎలాంటి ఏ యూనివర్సిటీకి కూడా మంచిది కాదు అని నా ఉద్దేశం. ఒకటన్నా, ఇక్కడ పర్మిషన్స్ రావని మీకు తెలుసు అంటే ఇన్ని ఒక ఫస్ట్ సెమిస్టర్ వైజ్గా ఉంటాయి, బీటెక్ అంటే దాదాపు సెమిస్టర్ వైజ్గా ఉంటాయి. మీకు అంటే ఫస్ట్ సెమిస్టర్ రాగానే మీకు అబ్జర్వ్ కావాలేదా, ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరిగినాయా, అసలు ఎగ్జామ్స్ ఏమైనా జరిగినాయా? అసలు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా జరగలేదు మా పాపది. జాయిన్ చేసినాం తర్వాత మంచి కాలేజ్ కదా, జర మంచి స్టూడెంట్ భవిష్యత్తు బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. కానీ ఆమెకి ఇంత ఇప్పటివరకు కూడా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ కాలేదు. సో కానప్పుడు మాకు కూడా తెలియలేదు దీనికి పర్మిషన్ ఉన్నది లేని సంగతి తెలియలేదు అనమాట. అట్లా అంటే మీకు అంటే వాళ్ళు చెప్పేటప్పుడు కావచ్చు, జాయినింగ్ చేసేటప్పుడు ఏం చెప్పారు అసలు, పర్మిషన్స్ ఉన్నాయి పర్మిషన్స్ వస్తాయి అంటే చెప్పుకుంటూ వచ్చారా, అంటే గ్యా మాట్లాడుతూ ఉన్నాం గవర్నమెంట్తో అలాంటివి ఏమైనా చెప్పారా? అంటే పర్మిషన్ గురించి మేము అడగలేదు, మాకు వాళ్ళు చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మాకు తెలుసుకుంది, మా తర్వాత మాకేం తెలిసింది ఈ కాలేజ్కి ఐకాన్ లేదు, పర్మిషన్ లేదని చెప్పి తర్వాత తెలిసింది మాకు. తెలిసినప్పుడు కూడా ఇక చాలా ఇబ్బంది పడ్డాము ఎట్లా అని చెప్పేసి. 1 ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా అప్పటివరకు ఏమో వస్తుందేమో అవకాశం అని చూసినాం, కానీ ఇప్పటివరకు ఎలాంటి అవకాశం రాలేదు. సో ఇప్పుడు వాళ్ళే అంటున్నారు కాబట్టి వేరే యూనివర్సిటీకి మారుస్తాము, లేదా మీ సర్టిఫికేట్స్ అండ్ కట్టిన డబ్బులు ఫీజు ఏదైందో మేము రిటర్న్ ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే ఒక స్టూడెంట్స్ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారు? అంటే మేము మొత్తం కట్టలేదండి, మేము ఒక 30,000 కట్టినాం, మొత్తం కట్టలేదు ఇంకా. ఎట్లా అంటే ఫీజు మొత్తం పే చేయలే, కానీ అడ్మిషన్స్ అయితే ఓకే చేసుకున్నారు? ఓకే చేసుకున్నాం. అంటే ఫైనల్గా ఇప్పుడు వాళ్ళ యజమాని చెప్తుంది ఏంది? యాజమాన్యం సంబంధించిన అక్కడ ఉన్న చైర్మన్ కావచ్చు, వాళ్ళ యాజమాన్యం కావచ్చు, ఏం చెప్తారు మీకు? పర్మిషన్ వస్తుంది అని చెప్తున్నారు, వెయిట్ చేయండి వస్తుంది పర్మిషను అని చెప్తున్నారు. మళ్ళీ అది వస్తుందా రాదా, ఇంకా ఎన్ని రోజులు ఆగాలనేది మాకు భయం అవుతుంది. ఆల్రెడీ కాలేజీలు ఓపెన్ అయినాయి, అంటే ఇటు కాకుండా మళ్ళీ ఇంకొక వేరే కాలేజీకి వెళ్ళకుండా అయిపోతుంది కదా, పిల్లల భవిష్యత్తు అంధకారం పడిపోతుంది కదా. సో అందుకే ఖచ్చితంగా మేము వేరే దగ్గర వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్నాం. ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేసింది ఒకటి ఏంటంటే, దాదాపు 1 ఇయర్ అయిపోయింది, ఒక ఎగ్జామ్స్ కూడా స్టూడెంట్స్ కండక్ట్ చేయలేదు, దాదాపు ఎగ్జామ్సే జరగలేదు. అట్లాంటప్పుడు వీళ్ళు పర్మిషన్స్ ఇప్పుడు తెచ్చుకొని కూడా 1 ఇయర్ లాస్ అయినట్టే కదా, స్టూడెంట్ లాస్ అయినట్టే కదా, పిల్లలైతే లాస్ అయిపోయినట్టు. ఇప్పుడు పర్మిషన్ వచ్చినా కూడా మళ్ళీ 1 ఇయర్ వీళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారనేది వాళ్ళ కాలేజ్ యజమానికే తెలియాలి, ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలంటే మళ్ళీ కష్టం కదా ఈ 1 ఇయర్. ఒకవేళ పర్మిషన్ వచ్చినా కూడా ఈ సంవత్సరాన్ని ఎట్లా భర్తీ చేస్తారనేది చెప్పాలి మాకు. చివరికి ఇక్కడ ఉన్నటువంటి 1 ఇయర్ జీవితాలను వాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి పరిస్థితి, ఇప్పుడున్న ప్రభుత్వము విద్యాశాఖ మంత్రి కానీ వీళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడున్న వేల సంఖ్యలో స్టూడెంట్స్ మాత్రం వాళ్ళ పేరెంట్స్ మాత్రం గంటల కమాన ఇక్కడ యూనివర్సిటీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, మాకు ఎప్పుడు పర్మిషన్ వస్తాయి, మా పిల్లల జీవితం ఖరాబ్ అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి అంటే కాలేజ్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు? 3-4 మంత్స్ అవుతుందండి, 4 మంత్స్ నుంచి వస్తున్నాము. టైం పెంచుతూ ఉన్నారు, 15 డేస్, ఇంకొక 15 డేస్ ఆగండి, ఇంకొక 15 డేస్ ఆగండి, వస్తుంది పర్మిషన్ అనే చెప్తున్నారు. అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాము, కానీ అసలు సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చారు, ఉండవు హాలిడేస్ అని చెప్పారు. 1 మంత్కి పైగా సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చారు, అయినా ఇప్పుడు కూడా వచ్చి తీసుకెళ్ళండి అన్నారు. ఇప్పుడు వస్తే కూడా లేరు, మీ యాజమాన్యం లేరని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయమంటారు చెప్పండి? వెయిట్ చేసి కూడా ఇంకా వస్తుందా రాదా కూడా నమ్మకం లేనప్పుడు వెయిట్ చేసి కూడా లాభం లేదు కదా. ఇప్పుడు వచ్చినా 1 ఇయర్ ఆల్రెడీ పోయింది, ఇప్పుడు వచ్చినా మళ్ళీ ఆ 1 ఇయర్ రాదు, ఆ 1 ఇయర్ ఎగ్జామ్ ఎట్లా తీసుకోవాలనేది కూడా తెలియదు కదా. మరి ఎగ్జామ్స్ ఎట్లా పెడతారు, ఒకేసారి 2 సంవత్సరాల పిల్లలు చదవాలన్నా కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. 2 ఇయర్స్ చదవడం అంటే అంత ఈజీ కాదు కదా, 1 ఇయర్ అంతా వేస్ట్ అయిపోయిన తర్వాత. మొన్న వస్తే ఏమన్నారంటే ఒక 1 వీక్ ఆగండి, లేకపోతే వేరే కాలేజ్ కన్నా పంపిస్తాము, లేదంటే ఇక మా దాంట్లోనే పర్మిషన్ వస్తుంది అని చెప్పారు. 21 వరకు అన్నారు, 21 రోజు వస్తే అక్కడ ఆ రోజు కూడా ఏం లేదు, పెద్ద గొడవ చేసినా ఏం చేసినా యాజమాన్యం అయితే ఏం చెప్పట్లేదు మాకైతే.
ఫైనల్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు కాలేజ్ సంబంధించినటువంటి ఎలాంటి పర్మిషన్ లేదు, ఒక క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు అంటే యాజమాన్యం తీసుకున్నటువంటి ఎలాంటి చర్యలు, అంటే చర్యలు అంటే విద్యార్థులకు వన్ ఇయర్ జీతం ఖరాబ్ చేసింది పరిస్థితి క్లియర్ క్రిస్టల్ క్లియర్ మనకు కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ ఇక్కడికైనా మేము ఇంకా మాకు దీమ్ అక్కడ ఉన్నటువంటి చూసుకుంటా అంటే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్గా ఉంది, అది కూడా పర్మిషన్ వచ్చే అవకాశం లేదు. శ్రీనిధి పరిస్థితి ఇదే ఉంది, గురునానక్ పరిస్థితి ఇదే ఉంది. అంటే పిల్లలకు ఎలాంటి న్యాయం కావాలి? ఇంతవరకు మీరు ఏమైనా గవర్నమెంట్ కానీ అర్జీ కానీ ఇచ్చారా, లేకపోతే ఏమైనా సీఎంని కావచ్చు, విద్యాశాఖ మంత్రిని కావచ్చు కలవడానికి ప్రయత్నం చేశారా? లేదండి, ఎవరికి కలవలేదు. ఇంకా ఎవరు పిల్లల భవిష్యత్తు వాళ్ళు చూసుకోవాలి, తప్పదు కదా, కాలేజీలు మారడమే ఇది. అంటే తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంది, విద్యాశాఖకు సంబంధించి ఇలాంటి పరిస్థితి చాలా, మొన్న పేపర్ లీకేజ్ కావచ్చు, చాలా లీకేజెస్ కావచ్చు, ఇదే పరిస్థితి ఉంది. స్టూడెంట్స్ సంబంధించి అనేక రకాలు సఫర్ అవుతూ ఉన్నారు. ఇది ఒకటి చాలా పెద్ద స్కామ్ లెక్క కనిపిస్తూ ఉంది. దీని పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యమే, ఇంకేముంటుందండి, గవర్నమెంట్ నిర్లక్ష్యం. గవర్నమెంట్ నిద్రపోతుంది, గవర్నమెంట్ నిద్రపోతుంది, ఏం చేస్తాం, పిల్లల జీవితాలతో ఆడుకుంటుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇదే పరిస్థితి అవుతుంది, ఏం చేయలేని పరిస్థితి. జీవితాలు, ఒక స్టూడెంట్ జీవితం అంటే అంత నిర్లక్ష్యం మా ప్రభుత్వానికి. ఒక దాదాపు 10,000 మంది, 2 యూనివర్సిటీలు అంటే దాదాపు 10,000 మంది స్టూడెంట్స్, వాళ్ళ జీవితాలు అంతా తేలికనా? ఒక వన్ ఇయర్ టైం పీరియడ్ అంటే చాలా లాంగ్ పీరియడ్, ఒక అంటే గ్యాప్ వచ్చినట్టే వాళ్ళకు. వాళ్ళు పొద్దున యూనివర్సిటీకి వెళ్ళినా చెప్పొచ్చు కదండి, మీ స్క్రోలింగ్ ఎక్కువ వేసి ప్రభుత్వాన్ని దిప్పేలాగా చేయండి. కొన్ని మీరైనా మా వాళ్ళు తీసుకెళ్ళండి, అది అక్కడ దాకా తీసుకెళ్ళండి. మీ మీడియా వాళ్ళు అంతా, మీడియా అంతా కలిపి, మీ ఒక్కరనే కాదు మిగతా అంతా కలిసి కూడా. 10,000 మంది పిల్లలు అంటే అంత ఈజీ కాదు కదా. స్టూడెంట్స్ 4 ఇయర్స్, 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ ఇళ్ళలో ఉన్నా కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఏమవుతుంది అనేది కూడా నమ్మకం లేదు మాకు.